మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్ నమస్తే రష్ గారు నమస్తే ఉషా పేరెంట్స్ ఈ మధ్య మనం చూస్తే ఎన్నో వీడియోస్ మనం చేస్తున్నాము పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత పేరెంట్స్ యొక్క కొన్ని బాధ్యతలు ఉంటూ ఉంటాయి వాటిని మరిచిపోయి బిహేవ్ చేస్తూ ఉంటుంటారు ఎన్నిసార్లు ఎన్ని వీడియోల్లో మనం చెప్పినప్పటికీ కూడా ఇంకా మనం చూస్తూనే ఉన్నాం కొన్ని రీల్స్ కావచ్చు కొన్ని వీడియోస్ కావచ్చు మధ్య ఒక రీల్ కూడా బాగా వైరల్ అయింది ఏంటంటే వృక్షాలు ఇక్కడే ఉన్నాయి పండ్లు సిటీకి వచ్చాయి అని అసలు ఎందుకు అది చూసినప్పుడు అనిపించింది ఇది చిన్న మీనింగ్ అయితే కాదు దీనిలో చాలా పెద్ద అర్థం ఉంది అని పేరెంట్స్ గురించి పిల్లల గురించి ఏం మాట్లాడచ్చు పిల్లలకి పేరెంట్స్ యొక్క వాల్యూ తెలియజేయాలంటే ఏం చెప్పొచ్చు రామాయణము భగవద్గీత ఎన్ని పరిపరి విధాలుగా ఎంతమంది చెప్పినా దాంట్లో ఒక మంచితనం అయితే నేర్చుకొని జీవించాల్సిన సారాంశం అయితే ఉన్నవి అవి అంటే దాన్ని ఎపిక్సింగ్ అదా వాటిలో డౌట్ లేదు అట్లాగే ఈ టాపిక్ ఏదైతే మాట్లాడతామో దీన్ని కరెక్ట్ కాదనో ఖండిస్తూ ఇది సోది అనటానికి ఆస్కారం లేని టాపిక్ అని చెప్తాను బికాస్ అమ్మ నాన్న తల్లిదండ్రులు అనేది నువ్వు ఎంచుకొని వచ్చావు అనేది మనకు తెలిసిన ఒక థింగ్ కూడా తల్లి నన్ను ఎందుకు కన్నావు అని కొంతమంది బాగా క్వశ్చన్లు వేస్తుంటారు ఎవడు కనమన్నాడు అని ఎవరికన్నా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కటి చంప మీద వేస్తే ఇలా తిరుగుతుంది కదా గింగిరాలు తిరిగి అక్కడ పడిపోవాలి ఎందుకంటే అది వాడు చూస్ చేసుకున్నదో ఆ అమ్మాయి చూస్ చేసుకున్నదో ఆ తల్లిదండ్రి నాకు కావాలని వీళ్ళిద్దరిని పేరప్ చేసింది పిల్లలు అనేది మనకు తెలిసిన ఒక నానుడి సో దాంట్లో నుంచి పలు పెడితే ఇప్పుడున్న వరకు అంటే మూగగా రోదిచ్చే తల్లిదండ్రులు ఎన్ని లక్షల కోట్లలో ఉన్నారు మూగగా అంటే ఒకవైపు మురిసిపోతూ నా త నా పిల్లలు ఎదిగారు అని మురుస్తుంటే కూడా వీళ్ళకి ఆలన పాలన చిన్నప్పుడు వాళ్ళ ఆలన పాలన కోసం వీళ్ళు పడ్డ కష్టాలను అసలు కొంచెం కూడా గుర్తు లేకుండా వీళ్ళు అంటే నీరసించి వాళ్ళకంటూ వాళ్ళకేమీ ఛాత కాకుండా ఇటు ఆర్థికంగా అవ్వనివ్వండి శారీరకంగా అవ్వండి సామాజిక పరమైన రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కూడా వాళ్ళకు వీలుగానే పరిస్థితుల్లో వీళ్ళు వీళ్ళొక స్వార్థాన్ని పిల్లలు ఆలోచిస్తూ వీళ్ళను కొంచెం నెగ్లెక్ట్ కొంచెం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే ఇంకా ఎక్కువగా పూర్తిగా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఆస్తి గుంజుకొని రోడ్ల మీదకి నెట్టేసేవాళ్ళు కొంతమంది అయితే మేము చూస్తున్నాము ఫోన్లల్లో పలకరిస్తూ మేము చూస్తున్నాములే అనుకొని భ్రమలో బతికే వాళ్ళు కొంతమంది అయితే వీటిలలో ఏవి బయట పెట్టకుండా కడుపులో దాచుకొని ఇంకా తల్లిదండ్రుల రోల్ని అద్భుతంగా పాటించగలిగే ఒక ఒక ఏదైతే ఉంది అంటే ఆ శక్తి ప్రతి ఒక్క తల్లిదండ్రికి మాత్రమే చెల్లుతుందని చెప్తాను అయితే ఆ తల్లిదండ్రులు కూడా కాస్త కొంతమంది గొంతిప్పి మాట్లాడాల్సిన సమయం అయితే ఆసనమైంది ఎందుకంటే అది కడుపు కోత అది చెప్పరా అని బాధ అది అందరికీ అర్థం ఎంతవరకు అవుతుంది అని నేను చెప్పలేకపోయినా అయితే మరి అందరు ఉన్నారా మేడం అంటే ఎ ఇప్పుడు ఉండరు ప్రతి ఒక్క వర్గంలో అద్భుతంగా చూసుకునే పిల్లలు కూడా ఉన్నారు ఏంటి వాళ్ళను ఏమి లోటుపాట్లు లేకుండా వాళ్ళ అవసరానికి మించి అని నేను చెప్పను అవసరం ఉన్నంత వరకు మాత్రం చేసే పిల్లలు కూడా ఉండటం నా కళ్ళు ఎదురుగైనా నేను చూస్తున్నాను ఇప్పుడు మాట్లాడేది మాత్రం ఖచ్చితంగా ఎవరైతే విజ్ఞత లోపించి ఆ తల్లిదండ్రులను అసలు విస్మరించట వాళ్ళు చేసిన పనులను మరిచిపోయి వాళ్ళ స్వార్థం వాళ్ళ ప్రయోజనాలు నా ఫ్యామిలీ నేను అని వెళ్తున్నారు కదా వాళ్ళకు ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే మీ అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ముందుకు వెళ్తున్నాను ఆ తండ్రి రోధన కష్టం కనిపించట్లేదు తల్లి ఒక రోధన కని వినిపించట్లేదు అని అనుకుంటున్నారేమో కానీ మీకే ఒక చిన్న హెచ్చరిక అని చెప్తాను దీన్ని మళ్ళీ నేను ఏంటంటే రేపు ప్రొద్దున మీ వారసులు వాళ్ళ ప్రయోజనాలకి అలాగే విలువనిచ్చి సేమ్ మీరు చేస్తున్నట్టే చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి గమనించుకోండి ఉడుకు రక్తం ఉండి చాలా విచ్చలవిడిగా జరుగుతున్న మన ప్రయాణంలో వీళ్ళను మనం ఎక్కించుకోవటం అనేది మర్చిపోవడం జరుగుతుంది కానీ ఆ పిల్లలు గినక మిమ్మల్ని అట్లాగే చేస్తే మీ పరిస్థితి ఏంటి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాం కదా మేము మాది మేము చూసుకుంటాం ఇప్పుడు మంచి మంచి ప్యాంట్రీ పెట్టి అందరం ఒకే దగ్గర ఉండేటట్టు వస్తున్నాయి మేడం అనే ఒక భ్రమలో కూడా బ్రతకడం జరుగుతుంది పిల్లలు చూడకపోయినా పర్లేదు అని అది అనుకున్నంత ఈజీ కాదు అది ఆ వర్డ్ అన్నంత ఈజీ నువ్వు ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నువ్వు పడే మానసిక క్షోభ నువ్వు అప్పుడు వాళ్ళన్నా ఓపిక టాలరెన్స్తో తట్టుకున్నారు కానీ నువ్వు తట్టుకోలేవు ఎందుకు తట్టుకోలేవు అంటే నువ్వు నీకు అప్పుడు నీ తల్లిదండ్రులకు చేసింది మర్చిపోయి నా పిల్లలు నాకు చెయ్యాలి ఎందుకంటే నేను చాలా ఎక్కువ చేశాను చాలా ఎక్కువ చేశానని సెల్ఫ్ అబ్సెషన్ నుంచి వచ్చావు కదా నీ బ్రీడ్ ఏంటి ఈ సెల్ఫ్ అబ్సెషన్ నుంచి వచ్చావు కదా సో నేను చేశాను అని వాళ్ళైనా ఏనాడు అనట్లేరు కానీ ఇప్పుడున్న మాత్రం అనాల్సి అనాల్సి వస్తుంది బరాబర్ అంటావు కానీ నువ్వు అన్న నువ్వు పెట్టిన నీ కాపీయే కదా సో కాబట్టికే వాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదే బాటలో నడుస్తుంటారు కాబట్టికే నీకు పెద్ద దెబ్బ తగలడం అయితే జరుగుతుంది నేను ఒక రెండు స్టోరీస్ చెప్తాను ఉషా దీంట్లో మొన్న ఒక ఆవిడ చాలా వీడియో వైరల్ అయింది ఆవిడ పెద్ద ఆవిడ அடுப்பு கோத்து தோட்டத்துசல எந்த అంత అంటుందంటే అమ్మ నన్ను తీసుకెళ్లి భార్య నించు నేను చేయి పట్టించి కొడుకు కప్పచెప్పి ఆమెను అనాథ శరణాలయంలో వదిలేసిరా అంటే వాడు తీసుకెళ్ళి వదిలేస్తున్నాడమ్మా వాడికి ఎట్లా బుద్ధి లేదమ్మా నా కోడలు చెప్తే వాడు ఎట్లా వింటాడమ్మా అని గొంతు నరాలు చిట్లేటట్టు అరుస్తుంది నేను పెంచింది వాడికి గుర్తుకు లేదా అమ్మ నేను చూసింది వాడికి గుర్తుకు లేదా అమ్మ మేము అన్నీ మా త్యాగాలు చేసి మా శాక్రిఫైజెస్ చేసి అంటే చాలా ఎబో యావరేజ్ ఉంది ఆ లేడీ అలా అంటే నా కోడలు చెప్పంగానే తన తల్లిదండ్రులను తెచ్చుకొని పెట్టుకుంటుంది తన తల్లిదండ్రులను చూసినట్టు నా తల్లిదండ్రులను చూడాలని వీడికి నా కొడుకుకు బుద్ధి లేదా అని ఆవిడ సొద వింటూ ఉంటే అసలు అలా చలించుకుపోయి అయితే కూర్చోవడం జరిగింది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆస్తులు పంచుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు అన్నతమ్ములు అక్కచల్లలు ఎగబడుతున్నారు ఇంకా నీకు అందరిలో ఒక సీన్ చెప్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు బాధపడే విషయం ఇంటి సామాన్లు ఉంటాయి కదా అవి పంచుకోవడానికి కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి వాటి దగ్గర కూడా కొట్లాడ పంచుకుంటారు నీకు వస్తువుల కంటే కూడా తల్లిదండ్రులను మాత్రం నీకు తీసుకెళ్ళడానికి మాత్రం వదిలేసి వెళ్తున్నారే వీళ్ళని ఏమనాలి ఎక్కడ ఎక్కడ సిగ్గు అనేది ఎక్కడ వదిలేసి తిరుగుతున్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు మన ఇంట్లో సామాన్లు కూడా ఒక్కొక్కళ్ళకి పెళ్ళయి నాకు తెలిసి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎంత అయినాయో ఆ చూడని వాళ్ళకి చెప్తున్న మనము ఒక ఉంటుంది ఒక కార్డు ఉంటుంది ఒక ఇలాంటి వస్తువులను గమనిస్తే ఇరవై ఏళ్ళ నుంచి వాడుతుంటారు వస్తువుల మీదున్న మమకారము పడేయట్లేదు కనిపెంచిన తల్లిదండ్రులను మీద నువ్వు వాళ్ళను వదిలేస్తున్నావంటే అసలు వీళ్ళని ఎలా అసలు ఒక్కొక్కసారి అందుకే తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని కన్నామా అని తలుచుకొని కుమిలి ఎక్కువ మానసిక క్షోభకు గురయ్యి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావటము డిసీజెస్ రావటం అనేది ఎక్కువగా జరుగుతుంది వస్తువులకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ కూడా తల్లిదండ్రులకు ఇవ్వకపోవడం అనేది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో బ్రతుకుతున్నాం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎంత చెప్పినా ఖచ్చితంగా రేపు పొద్దున్న మీకంటూ ఒక జీవితం ఉంది ఆ జీవితంలో ఆ పెయిన్ గనక మీరు పడొద్దు ఇంతకింత పడతారు ఎందుకంటే ఈ పెయిన్ ఏదైతే ఉందో ఈ కర్మ మీరు ఎలాగో అనుభవించాల్సి వస్తుందో వాడికి నేర్పిన మీ యొక్క అనుభవాలను బట్టే వాడు ట్రీట్ చేస్తాడు కాబట్టికే మీరు కూడా అలాగే ఇంకా ఒక విచిత్రం ఏంటంటే కారే చూడొద్దు అన్నదిని చాలా ఎబో మిడిల్ క్లాస్ అంటే లైక్ మంచి ఫినాన్షియల్గా వెళ్ళున్న వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆర్ఫనేజెస్లో మేము మంచిగా ఇరవై ముప్పై వేలు పెట్టి ఒక నర్సును పెట్టాము లేకపోతే ఒక పనామెన్ పెట్టినాము ఊర్లల్లో పెట్టినాము అని పెడుతున్నారు అన్లెస్ వాళ్ళు హ్యాపీగా ఉండి అరే మా ఫ్రీడమ్ కూడా మాకు కావాలి అని ఊర్లలో ఉండే వాళ్ళను నేను రెస్పెక్ట్ చేస్తాను ఎందుకు అంటే వాళ్ళకు ఊర్లో ఉంటేనే మనశ్శాంతి కాబట్టికి వాళ్ళు వస్తా అని అనరు కాబట్టికి వీళ్ళు వీళ్ళ తరహాగా వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ కాకుండా అనాథ శరణాలయాలనో లేకపోతే ఆరోగ్య కేంద్రాలలోనో పెట్టి డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టేసి కేవలం ఒక రీజన్ ఏంటంటే భార్యకి ఇష్టం లేదు భార్య ముందొచ్చిందా తల్లి ముందొచ్చిందా ఆ మాటకు అసలు ఆన్సర్ అసలు నువ్వు అసలు ఆ వర్డ్ చెప్తున్నావంటేనే నువ్వు కొడుకు కాదు నువ్వు మొగడువి కాదు నువ్వు తండ్రివి కాదు నువ్వు భర్తవి కాదు నువ్వు మనిషివే కాదు అని మాత్రం నేను చెప్తాను ఎందుకు అని అంటే నువ్వు నీ భార్యని అలా అక్కడ కంట్రోల్ చేయలేని వాడివి రేపు నీ పిల్లలు నీ ఎదురుగానే చూస్తున్నారు నీ రాతేంటో ఒకసారి చూసుకో ఆ తల్లి అక్కడ విలవిలలాడి ప్రాణం విడిచిన రోజు ఇంకొక బ్యాడ్ బ్యాడ్ ఏంటంటే అట్లా ఉన్నప్పుడు ఆడపిల్లలు కూడా జనరల్గా బాగా కొట్లాడతారు ఇట్లా వదిలేసిండ్రు వదిన మీద కొప్పడము లేకపోతే మరదల మీద కొప్పడము అన్నయ్యంది నేనంటాను వాళ్ళతో సమానంగా ఆస్తి కూడా పంచుకోమని సుప్రీంకోర్టు ఇచ్చింది సరే మీరు పంచుకుంటారా లేదా నాకు సంబంధం లేదు కానీ ప్రేమ అయితే అప్పుడు ఇద్దరికి పంచింది కదా సేమ్ పంచింది కదా ఒక్క రెండు బుక్కలు పెట్టి ఒక తల్లిదండ్రులను చూడలేనంత స్థితిలో అమ్మాయిలు కూడా ఉండరు కదా కూతుర్లు తీసుకొచ్చుకోకుండా ఉండాలి లేదా కూతుర్లు పెంచకూడదు అని ఒక ఆ నానుడైతే ఇప్పుడు లేదు కానీ వీళ్ళు కూడా అదే వంక తీసుకొని అక్కడే ఉంచి మేము వెళ్ళి ఏదో సేవ చేస్తున్నాం అనుకుంటారు కానీ అది బాధ్యత దాన్ని చాలా హైలైట్ చేసి చెప్పుకుంటూ ఉంటారు చూడండి అది నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అసలు నువ్వు తీసుకొచ్చుకొని ఉంచుకోకుండా ఆ తల్లిదండ్రి నన్ను గాలికి ఆర్ఫరేజ్ వదిలేసిన వెంటనే అసలు పూర్తిగా అంటే ఇంకా కూతురికి ఎక్కువ ప్రేమ ఉంటుంది జనరల్గా ఎక్కడ సంద దొరికితే తీసుకొచ్చుకోవాలనిపిస్తుంది సో అలా కాకుండా కూడా నీకు అవకాశం ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని బాధ్యత నిర్వర్తించే భాగ్యాన్ని కూడా నువ్వు నిర్వర్తించుకోలేకపోయావు అంటే ఇంకా అదే చెప్తాను కదా వీళ్ళకంటే ఇంకా వీళ్ళు ఇంకా దారుణం అనే మాత్రం నేను చెప్తాను సరే ఏది ఏమైనా మీ యొక్క బాధ్యతను బంధాలను విస్మరించి మీరు ఎంత దూరం పోయినా లాస్ట్కు మనశ్శాంతి లేకుండా మీ బ్రతుకును ఎంత దరిద్రంగా ఎంత నీచంగా ఎంత మానసిక క్షోభకు గురై ఎండ్ చేస్తారో కనీసం నేను శాపాలు పెట్టినట్టు మాట్లాడుతున్నాను మీరు అనుకున్నా నాకు ఫరక్ పడదు కానీ అది మాత్రం గ్యారెంటీ ఎందుకు అంటే ఖచ్చితంగా మంచి మంచే చెడు చెడువే నువ్వు చేసే ఒక కర్మ నువ్వు చదివే మంచి చదివి మంచి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతావు అవునా నువ్వు కాపీ కొడితే పట్టుబడతావు అంతే సింపుల్ లాజిక్ సో కాబట్టికి పిల్లి గళ్ళు మూసుకొని పాలు తాగుతూ నేను ఊరికేనే పలకరిచ్చాను తిన్నారా ఉన్నారా ఏం తింటారు ఏముంటారు నీ ఫ్రెండ్స్తో మాట్లాడే అంత నీ ఫ్రెండ్స్తో తిరిగే అంత టైంలో ఒక ట్వంటీ పర్సెంట్ అమ్మ నాన్నతో కనుక అంతే ఓపికగా ప్రశాంతంగా డబ్బు సమస్య కానీ లేకపోతే ఇంకేదో గులగటాలో ఇంకేదో కంప్లైంట్లు లేకుండా నువ్వు మాట్లాడిన రోజు నువ్వు ఒక మనిషివి అని ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది దరిద్రం ఏంటంటే చాలామంది ఆర్ఫనేజెస్ని తీసేయాలి అని మాట్లాడుతున్నారు కానీ నేనంటాను ఎలాగో వదిలేస్తున్నారు ఎంత నోరు నెత్తిమెత్తుకున్నా కొంతమంది మారతారేమో మారాలి అని వాళ్ళ మంచికి అని చెప్తాను కానీ ఆర్ఫనేజెస్ని ఇంకా హెల్దీగా చేసి అంటే అది ఎంత ఇచ్చినా ఆ ప్రేమనైతే ఇవ్వలేము కన్నా తల్లిదండ్రులలాగైతే ఇవ్వలేము మనము కానీ అలా ఒక మనిషికి మనిషే సాయమైనా పర్లేదు అనే మానసిక స్థితికి ఈ తల్లిదండ్రులు వస్తూ చాలా ప్రశాంతంగా అట్లాంటి వాళ్ళు ఇంకా కనీ ఏదో మదర్ థెరీసా పెంచింది ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆవిడ అలాంటి రోల్లోకి వెళ్ళిపోయి అసలు ఈ పిల్లల్ని నేనే వీళ్ళను అలా పెంచడానికే కన్నాను నాకు అంతవరకే బాకీ ఉంది అనుకుంటేనే ఈ తల్లిదండ్రులు కూడా మనశ్శాంతిగా ఉండాలని మీరు చాలా సంతోషాన్ని డిజర్వ్ అవుతారు సంతోషంగా ఉండడానికి మీరు భూమి మీదకి వచ్చారు మీ పిల్లల్ని కాని మీ ప్రాణాలను పనంగా పెట్టి చెప్పులు అరిగించుకొని కడుపు కట్టుకొని మీరు పోషించి ఆ పోషించిన తల్లిదండ్రులను వదిలేయడానికి ఇలాంటి సిగ్గులేని పిల్లలు ఉన్నంతకాలం ఈ తల్లిదండ్రులు మనోవేద గురవుతూనే ఉంటారు గురి కావద్దు అలాంటి వీడియోలు చూసుకుంటూ ప్రశాంతంగా హ్యాపీగా భర్తకు భార్య భార్య భర్తకి చుట్టుపక్కన ఉన్న మీ చుట్టుపక్కన వాళ్ళకి చక్కగా ప్రేమ పంచండి వాళ్ళే మన వాళ్ళు ఎవరు అంటే మనతో ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో మీరు అన్నట్టుగానే ఏదైతే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నామో తిరిగి అదే కర్వ మనకు వస్తూ ఉంటుంది ఆ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోగలిగితే చాలు ఎవరైనా సరే వీడియో చేస్తున్నారు సో ఇలా ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండి ఫ్యామిలీలో రక్చర్స్ క్రియేట్ అవుతుంటుంటాయి దానిలో రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి అన్నదమ్ముల్లో కావచ్చు అక్క చెల్లెల్లో కావచ్చు లేదంటే మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి కొంతమందికి పేరెంట్స్ నుంచి కావచ్చు రకరకాల సమస్యలు రిలేషన్లో మనం ఎక్కువగా చూస్తుంటాం వాళ్ళ కనుక మన అపాయింట్మెంట్ కావాలనుకుంటే మాకు సొల్యూషన్ దొరకట్లేదు మానసికంగా హింసిస్తున్నారు భర్త నుంచి భార్య ఇలాంటి మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్తుంటుంటారు వాళ్ళకి మీకు కౌన్సిలింగ్ ఏ విధంగా అవైలబుల్ ఉంటుంది దే కెన్ కాల్ ఆన్ స్క్రోలింగ్ నెంబర్ ఖచ్చితంగా ఒక డిస్కషన్ ఎన్నో నిర్ణయాలను మార్చివేయడం జరుగుతుంది ఓవర్ నైట్ సరే మనం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోలేము అది కరెక్టా కాదా ఇలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా అని అడుగుతున్నప్పుడు మనము రూటే ఒక ఊరి ప్రయాణం తెలియనప్పుడు ఒక మనిషి నాగి ఎటు వెళ్ళాలి అని అడుగుతాం ఎగ్జాక్ట్లీ యూ నీడ్ ఎ పర్సన్ టు షో ద డిరెక్షన్ ఇది బాగుంటుంది మేము ఆల్రెడీ వెళ్ళాము లేకపోతే ఇంతమంది వెళ్ళారు ఇక్కడ జర్నీ బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే ఆర్ హియర్ సో దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రోలింగ్ నెంబర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా ఎవరైనా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనుక రిలేషన్లో ఉన్నాయి అని మీరు కనుక అనుకుంటే కింద స్క్రెడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు పేరెంటింగ్ టిప్స్ కావాలి అనుకున్నా పేరెంటింగ్ సొల్యూషన్స్ కావాలి అనుకున్నా లేదా స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు రస్తగర్ సెషన్స్ కావాలి అనుకున్నా కింద స్కృతున్న కాంటాక్ట్ నెంబర్ని ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి